యా హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. వెల్కమ్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మేమైతే బెంగళూరులో లాల్బాగ్ అయితే వచ్చినాము. ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఫ్లవర్ షో ఉంటుంది. సో మనకి రిపబ్లిక్ డేకి అలాగే ఆగస్టు 15th వచ్చినట్లయితే మొత్తం ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేసి ఒక్కోసారికి ఒక్కో థీమ్ లాగా పెట్టేసి మనకి నీట్గా అయితే డెకరేట్ చేస్తారు. మనకి మన దేశంలో కాక దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ అయితే డెకరేట్ చేసింటారు. రండి, ఈసారి అయితే ఏ థీమ్ ఉందో చూద్దాము, ప్లస్ ఏ విధంగా ఫ్లవర్స్ని అయితే డెకరేట్ చేసినారో చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్గా అయితే మన ఇంటి దగ్గర నుండి ఇంకా స్టార్ట్ అయిపోయినాము లాల్బాగ్కి. ప్రజెంట్ మేము ఉండేది అయితే ఏపీ నగర్ కేరపురం దగ్గర. సో కేరపురం నుండి మనకి టిన్ ఫ్యాక్టరీ నుండి ట్రినిటీ దగ్గర లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ డబుల్ రోడ్ దగ్గర నుండి పోతే ఇంకా లాల్బాగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. చలో మార్నింగే ట్రాఫిక్ కేంద్ర స్వామి. ఇక్కడ ఆటో వాళ్ళు మరీ ఘోరం బెంగళూరులో స్వామి, ఆపేస్తారు రోడ్లోనే. మళ్ళా వెనకాల బండ్లు వస్తానని కూడా చూసుకోరు, లేదంటే లోకల్ అనే డైలాగ్ కొట్టేస్తారు. ఏడో చూడు, ఈ రోడ్ ఏమంటే ఫుట్పాత్ ఇవన్నీ ఎక్కువ ఆక్యుపై చేసి ఉంటారు షాప్స్కి ఇటుకి ఆటికి. సో అదేమవుతుంది అంటే మనకి ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి కష్టము. పెద్ద వెహికల్స్ ఇట్లా ఏమన్నా వెళ్ళినాయంటే అంతే, ఇంకా దాని వెనకంటేనే పోతూ ఉండాలి. ఇట్లా టైం దొరికిందంటే సింపుల్గా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతే. సో సేఫ్టీ పర్పస్ కోసం కొద్ది క్యాష్ అయితే డ్రా చేసుకుందాం, ఎందుకంటే చెప్పలేం లాస్ట్ టైం మాదిరి మళ్ళీ కోట్లింగాలు ఓన్లీ క్యాష్ అన్ని ఇట్లా అయిపోతే మళ్ళీ కష్టం. సో కొద్దిగా డ్రా చేసుకుని వెళ్దాం. కేరపురం దాటుకునేసినాము. సో కేరపురం ఏమంటే మార్నింగ్ అక్కడ రోడ్డు మీద మార్కెట్ లాగా ఒకటి అయితే ఉంటుంది. సో విలేజెస్ నుండి అంతా వెజిటేబుల్స్ పూలు అన్నీ ఎక్కువ తీసుకొస్తారు, అక్కడైతే ఫుల్ జామ్ అయిపోయింటుంది. సో అది దాటుకోవాలంటే కొద్దిగా టైమే పడుతుంది అర్లీ మార్నింగ్ టైంలో. నెక్స్ట్ ఇప్పుడైతే మనము టిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐకానిక్ బ్రిడ్జ్. సో మనము ఇట్లా కడప నుండి చిత్తూరు ఇట్లా ఇక్కడ తిరుపతి ఎక్కడ వచ్చినా కూడా కంపల్సరీ ఈ రూట్ నుండి వెళ్తాం మనము సిటీలోకి వెళ్ళాలంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద. సో కింద అయితే మనకి కేరపురం రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో పైన అయితే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఎలక్ట్రిక్ బస్సు, ఈ స్కూటీ తోలినట్టు తోలుతారు ఎలక్ట్రిక్ బస్సులు. చూసేదానికేమో 20 అడుగులు పొడుగు ఉంటుంది, వాడిగా స్కూటీ తిప్పి నీళ్ళు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంటారు. అసలు అది బస్సు లాగా కట్ చేయరు వాళ్ళు, ఏదో స్కూటీని కట్ చేయని కట్ చేస్తారు. పక్కనైతే మెట్రో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి సిల్క్ బోర్డు హెబ్బాల మెట్రో కన్స్ట్రక్షన్ వర్క్. సో మనకి ఆల్రెడీ వైట్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ప్లస్ మెట్రో కూడా రన్నింగ్లో ఉంది. ట్రాఫిక్ అయితే మాత్రం భారీగా ఉంది పొద్దున పొద్దునైనా కూడా. మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఈ లాంగ్ రూట్ ఇంటి బస్సులు వస్తాయి కదా, సో అవన్నీ ఈ టైంకంతా బెంగళూరు రీచ్ అవుతాయి కదంత. సో ఇంకో ప్రాబ్లం ఏమంటే వీళ్ళకి పర్టికులర్ బస్ స్టాప్ అంటే ఏముండదు, ఆ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద నిలిపేయడము వెళ్ళిపోతా ఉండడం అంతే వీళ్ళ పని. ఫైనల్గా మనం అయితే డబుల్ రోడ్ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. మనకి యూటర్న్ సినిమా ఉంది కదా సమంత, అది కన్నడలో ఫస్ట్ తీసినారు. తీసిన సినిమా అంతా ఈ యూటర్న్, అంటే ఈ డబుల్ రోడ్డు మీద యూటర్న్ తీసుకుని వెళ్ళే దాని మీదే ఉంటుంది మొత్తం. మీరు మనం సినిమా చూసినట్లయితే ఫస్ట్ కన్నడలో తీసినారు ఆ మూవీ, నెక్స్ట్ తెలుగులో తీసినారనమాట. కన్నడలో అయితే ఇదే ఈ రోడ్డు మీదే మొత్తం యూటర్న్ అనేది ఈ రోడ్డు కాన్సెప్ట్ మీదే పెట్టి తీసినారు. చాలా సో మనం ఇంక ఇక్కడ నుండి ఇట్లా వెళ్తే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఇంకా లాల్బాగ్ మెయిన్ గేట్ దాకా వెళ్ళిపోతాము. మనకి మెయిన్ ప్రాబ్లం ఏమంటే బైక్ పార్కింగ్ దొరికితే చాలు. ఆ లాల్బాగ్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర మొత్తం వీకెండ్ కాబట్టి మొత్తం బ్లాక్ చేయంటారు పార్కింగ్ చేయనీయకుండా పోలీసు వాళ్ళు.
సో ఇన్ కేస్ మనకి దగ్గరలో లాస్ట్ టైం ఒక ప్లేస్ దగ్గర పార్క్ చేస్తుంటమే, మెయిన్ గేట్ దగ్గర పార్కింగ్ ఉంటే చాలా బెటర్, లేదంటే ఇంకా వెళ్ళాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడ పార్కింగ్ ఉంటే అక్కడ, ఎందుకంటే అది బిజీ ఏరియా, మనం రోడ్డు మీద అంతా పార్క్ చేసి వెళ్ళలేము. చలో ఇది మెయిన్ సెంటర్లో, సిటీ సెంటర్లో అంటే ఇక్కడంతా వస్తుంది. సో మొత్తం మనకి లాల్బాగ్ కూడా సిటీ సెంటర్లో అయితే ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది శాంతినగర్ బస్ స్టాప్. సో మనకి ఆంధ్ర నుండి కొన్ని బస్సులు కూడా ఇక్కడ దాకా వస్తాయి, హైదరాబాద్ నుండి వచ్చేటివి, ఆంధ్ర నుండి వచ్చేటివి కొన్ని బస్సులు ఈ శాంతినగర్ వరకు కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ దిగేసి ఇంకా జయనగరు, జేపీ నగరు, బీటీఎం అక్కడంతా వెళ్ళే వాళ్ళు, బండిశంకరి ఇక్కడ ఇక్కడ నుండి కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. అది ఇంకా లాల్బాగ్ మెయిన్ ఎంట్రన్స్ నుండి రైట్ తీసుకుంటే మనకి అక్కడంతా జేసీ రోడ్డు. సో వెహికల్కి సంబంధించినటు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, లైట్స్ కానీ ఇంకా కార్ స్పేర్ పార్ట్స్, ఇంకా కార్ డెకరేషన్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఎదురుగా కనబడుతుంది కదా ఎంట్రన్స్, అది లాల్బాగ్ మెయిన్ ఎంట్రన్స్. చలో మనకి ఇక్కడ పార్కింగ్ ఉందో లేదా, అబ్బో అప్పుడే జనాలు భారీగా స్టార్ట్ అయిపోయినారు, చాలామంది ఉన్నారు జనాలు. సో ముందర ఏడో పార్కింగ్ కనపడితే పార్కింగ్ దగ్గర వేసేద్దాం. ఇక్కడ ఏమన్నా పార్కింగ్ ఉందా? ఇక్కడ అనమాట ఫైనల్గా అయితే మనం ఇప్పుడు వచ్చేస్తున్నాం ఇక్కడికి లాల్బాగ్ దగ్గరికి. ఇక్కడ ఏం పార్కింగ్ లేదు, మనం అక్కడ ముందర పెట్రోల్ బంక్ అయితే ఉంది, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలా. 216 ఫ్లవర్ షో. చలో ఇక్కడైతే ఎంట్రన్స్ అదే మనకి. చలో మొత్తం మనకి ఇక్కడ లోపల రావడానికి అయితే 3-4 గేట్స్ ఏమో ఉంటాయి. సో ఇదైతే మనకి మెయిన్ గేట్, ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గేట్. ఫైనల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలా. రండి, ఇక్కడ అక్వేరియం కూడా పెట్టినారు ఈసారి శిరీష, లాస్ట్ మామూలుగా లేదు కదా. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ వీక్ డేస్లో వచ్చేసి 80 రూపీస్, ఇంకా వీకెండ్ అట్లా వచ్చినట్లయితే 100 రూపీస్, పిల్లలకైతే మనకి 30 రూపీస్. అదే శిరీష టికెట్ తీసుకున్నాం, అండ్ కెమెరాకి సపరేట్గా ఏం మెన్షన్ చేసిన లేదా. అక్కడ టికెట్ చేసుకుని ముందుకు వచ్చినట్లయితే ఇక్కడైతే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. వచ్చి మొత్తం స్టార్టింగ్లోనే ఇది ఎప్పుడు ఉంటాయి ఫ్లవర్స్, ఇవి చెట్లు ఇవంతా మొత్తం బంతిపూలు మొత్తం నీట్గా ఒక కుంభ దగ్గర నీట్గా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ మనము ఇక్కడంతా అయితే మామూలుగా ఇంకా ఇదైతే మనకి ఫ్లవర్ షో వచ్చేసి ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది. ఒక్కోసారి రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఒక 10 డేస్, మళ్ళీ 15 ఆగస్ట్ వస్తుంది కదా అప్పుడు వచ్చేసి ఒక 10 డేస్ ఉంటుంది అన్నమాట. సో మనకి అట్లాగే ఫ్లవర్ షో వచ్చినప్పుడు ఇటు సైడ్ మొత్తం షాప్స్ కౌంటర్లు కూడా స్టార్ట్ అయిపోయింది, మొత్తం మనం ఏమైనా తినడానికి తీసుకోవచ్చు, అట్లాగే లైక్ హోమ్ మేడ్వి అవన్నీ ఉంటాయి, ప్లస్ అలాగే చేతులతో చేసినటువంటి వస్తువులు ఉంటాయి కదా ఆట బొమ్మలు అట్లాంటివి, సో అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. చూడొచ్చు ఇక్కడ అంతా ఎంత బాగా అరేంజ్ చేసినారు మొత్తం, చూడొచ్చు మొత్తం పూల తోటల సింహాలు ఉన్నట్లు ఉంది ఇక్కడ. అండి ఇట్లా ముందరకు వచ్చినట్లయితే మొత్తం రకరకాల ప్లాంట్స్ అక్కడ చూసినట్లయితే అవి ఆకులే మనకి పూల్లాగా కనపడుతున్నాయి. ఇదే మొత్తం దీని లోపలే మొత్తం మనకైతే ఫ్లవర్ షో అయితే ఉంటుంది. రెండు ఆ పక్క ఎంట్రీ అయితే ఉంటుంది, ఎంట్రీ దగ్గరికి వెళ్దాం ఇంకా లోపల మొత్తం మనం ఇంకా అటు సైడ్ వెళ్ళేసి అట్లా ఎంట్రీ చేసుకోవాలి ఇంకా లోపలికి పోవాలంటే. బయట కూడా మొత్తం నీట్గా పార్కింగ్ అయితే ఉంది. శిరీష ఎన్నోసార్లు నువ్వు ఫ్లవర్ షోకి రావడమా? సెకండ్ టైము. ఓకే, నేను 4 టైమ్స్ 5 టైమ్స్ వచ్చింటా, మొత్తం బెంగళూరులో ఉన్నాం కాబట్టి. ఇంకా రిపబ్లిక్ డేకి కూడా వచ్చినాను 2 టైమ్స్. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు థీమ్ ఏది పెట్టినారు? శివరాజ్ కుమార్ వాళ్ళది, అదే ఆ మూవీకి సంబంధించిన థీమ్ పెట్టినారు మొత్తం వాళ్ళు, పూలతోనే మొత్తం శివరాజ్ కుమార్ని, పునీత్ రాజ్ కుమార్ని వాళ్ళని అలంకరించి నీట్గా పెట్టినారు. ఈసారి మనకి థీమ్ ఏం పెట్టినారు కూడా, ఒక థీమ్ అంటే ఏమంటే ఒక్కొక్కసారి ఒక థీమ్ తీసుకొని ఒకసారి వచ్చేసి డెడికేటెడ్గా ఒక పర్టికులర్ ఆర్ట్, మనకి కళలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఒక ఆర్ట్కి సంబంధించిన థీమ్ ఒకటి తీసుకొని దాంతో వీళ్ళు నీట్గా దాని దగ్గరలో ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారనమాట.
ఇదే మనకి క్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ టైం అంటే ఇక్కడ రావడానికి అర్లీ మార్నింగ్ వచ్చేలా, లేదంటే లేట్ ఈవినింగ్ రావాలన్నమాట. సో మా ఒక డే టైంలలో వచ్చినామంటే ఇదంతా ఫుల్ క్రౌడ్ అయిపోయింటుంది, చాలా కష్టం అవుతుంది మనకి ఈ క్యూ లైన్లోనే తిరగడానికి. సో మేమైతే ఇప్పుడు 7:30 అంతా వచ్చేసినాము. సో ఇది వచ్చేసి ఫ్లవర్ షో వచ్చేసి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM వరకు అయితే ఉంటుంది. సో మనం రావచ్చు లేట్ ఈవినింగ్ అయినా రావచ్చు, లేదంటే అర్లీ మార్నింగ్ అయినా వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనకి క్రౌడ్ తక్కువ ఉంటుంది, ప్లస్ చూడడానికి అయితే ఫ్రీగా కూడా ఉంటుంది. మనమైతే అక్కడ సెక్యూరిటీ చెకప్ చేసుకుని ఇట్లా వచ్చినట్లయితే ఇంకా మెయిన్ మనము ఫ్లవర్స్ చూడడానికి అయితే లోపలికి వస్తాము. ఇక్కడ ఎంట్రీలోనే మనకి విధంగా అంబేద్కర్ గురించి అయితే ఉంది. ఈ సంవత్సరం అయితే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సన్మానించే విధంగా ఆయన దేశానికి ముఖ్యమైన పాత్ర ఏ విధంగా అయితే చేశారు, సో దాని గురించి అంతా వివరించేలా ఈ యొక్క ఫ్లవర్ షో అయితే ఆయన థీమ్ మీద అయితే చేశారు. చూసారా ఇక్కడ ఎంట్రీలోనే మనకి అంబేద్కర్ గారి పెద్ద విగ్రహము, ముందరంతా రకరకాల ఫ్లవర్స్, అలాగే వెనకాల వచ్చేసి మన యొక్క కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏదైతే ఉందో పార్లమెంటు దానికి సంబంధించింది ఒక బిల్డింగ్ అవంతా మొత్తం ఫ్లవర్స్తోనే. ఇక్కడ అలాగే చిన్న చిన్న ఫొటోస్ ఆయన యొక్క లైఫ్కి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్ షోలో దాదాపు ఆల్మోస్ట్ 27 లక్షల రకాల పువ్వులను అయితే వాడినారు. సో మన దేశంలోనే కాక దేశ విదేశాల నుండి ఫ్లవర్స్ అన్నింటినీ తీసుకొచ్చి దాదాపు 27 లక్షల ఫ్లవర్స్ అన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్ చేసినారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కొన్ని అయితే ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని అయితే ఆకులు కూడా మనకి చూడడానికి అయితే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. మనం దూరం నుండి చూసినట్లయితే ఇది ఒక పెద్ద పెయింటింగ్ క్యాన్వాస్ లాగా ఉంది, కానీ అవి మనకి ఫ్లవర్స్ లాగా అనిపించవు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అవి డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్ లాగా కనబడతాయి. చూడండి ఎట్లుంది, మొత్తం ఒక ఫ్లవర్ గార్డెన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి. ఈ సంవత్సరము ఈ ఫ్లవర్ షో మనకి 15 August అయితే 10 డేస్ అయితే నడుపుతారు, అలాగే రిపబ్లిక్ డే కూడా 10 డేస్ అయితే ఉంటుంది. సో ఈ సంవత్సరము 8 August నుండి 19 వరకు అయితే మొత్తం 10 రోజులు అయితే ఈ ఫ్లవర్ షో ఉంటుంది. ఈ ఫ్లవర్ షో అరేంజ్ చేయడానికి మొత్తం దాదాపు వీళ్ళకైతే 28 కోట్లు ఖర్చు అయితే వస్తుంది. సో మనకి వీళ్ళ అంచనా ప్రకారము ఈ ఫ్లవర్ షోని చూడడానికి దాదాపు 12 లక్షల మంది వస్తారని అంచనా. సో మనకి ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అండ్ వీకెండ్స్ ఆ వీక్డేస్లో వచ్చి 80 రూపీస్ ఉంటుంది. అలాగే స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే యూనిఫామ్స్లో వస్తారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు, డైరెక్ట్ ఎంట్రీ అయితే ఉంటుంది. చూడవచ్చు మనం ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ మొత్తం గులాబీ పూలు, రకరకాల గులాబీ పూలు, వైట్ కలరు, అలాగే స్కిన్ కలర్ టైప్, అలాగే రెడ్ గులాబీ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ గులాబీ ఫ్లవర్స్ అన్నింటినీ తీసుకొచ్చి వాటితో మనము ఒక బిల్డింగ్, మనం కాంక్రీట్తో ఒక బిల్డింగ్ కట్టి దానికి పెయింటింగ్ వేస్తే ఎలా కనబడుతుందో అలాగే మొత్తం ఈ ఫ్లవర్స్తో మొత్తం అరేంజ్ చేసినారు. అలాగే ఇవి వచ్చేసి రియల్ ఫ్లవర్స్, మొత్తము ఏవి కానీ ప్లాస్టిక్ పూలు అయితే ఉండవు, మొత్తం మనకి రియల్గా ఏవైతే చెట్లంటే వచ్చింటాయో ఆ ఫ్లవర్సే. సో ఈ ఫ్లవర్స్ మనకు మొత్తం 10 డేస్ ఉండాలి కాబట్టి ఈ 10 డేస్ అవి వాడిపోకుండా వాటికి అయితే మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ అవన్నీ అరేంజ్ చేసి మొత్తం మనకి 10 డేస్ ఇవి వాడిపోకుండా అయితే చూస్తారు. సో ఇది బెస్ట్ టైమింగ్ అంటే ఇది చూడడానికి అర్లీ మార్నింగ్ వస్తే ఫ్లవర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ప్లస్ అర్లీ మార్నింగ్ కాబట్టి సో చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మనమైతే రష్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో మనము మార్నింగ్ వచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అలా ముందరకు వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ భీమ్ జన్మభూమి గురించి అయితే ఒక మొత్తం ఫ్లవర్ షో అయితే అరేంజ్ చేస్తున్నారు. మనం ఇట్లా ఇంకా చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడైతే మనం వెనకాల చూస్తున్నారు కదా, సేమ్ పక్కన చూసుకుంటారు కదా బిఆర్ అంబేద్కర్ది, సేమ్ చూడొచ్చు మొత్తం రియల్ ఫ్లవర్స్. సో ఇప్పుడు ఏ 2 డేస్ అయింది కాబట్టి స్టార్ట్ చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అంతా. సో మనకి ఇంకా పెరిగే కొద్ది 1 వీక్ పైన 10 డేస్ అలా ఉంటుంది కదా, మనకి లాస్ట్ డే వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్స్ అంతా వాడిపోయింటాయి. సో ఇవి వాడిపోకుండా వీళ్ళు వచ్చేసి మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ చేస్తూ ఉంటారు ఇటు సైడ్. సో వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టింటారు, మొత్తం వాటర్ స్ప్రింక్లర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మొత్తం భీమ్ జన్మస్థలం దగ్గర ఒక స్మారక చిహ్నాన్ని అయితే ఏర్పాటు చేసినారు. సో భీమ్రావు అంబేద్కర్ వచ్చేసి 1891 April 14 అయితే జన్మించారు. ఈ స్మారక చిహ్నం వచ్చేసి అంబేద్కర్ యొక్క 100వ జయంతి సందర్భంగా 1991 April 14 అయితే ఈ స్మారక చిహ్నాన్ని అయితే ప్రారంభించారు. మొత్తం ఈ స్మారక చిహ్నం కూడా మనకి ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫ్లవర్స్తోనే నీట్గా మనకైతే ఆ యొక్క మధ్యప్రదేశ్ మౌ ఏదైతే భీమ్రావు అంబేద్కర్ జన్మించారో ఆ ప్రదేశంలో ఆ స్మారక చిహ్నం ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే స్ట్రక్చర్లో సేమ్ అదే విధంగా మనకైతే ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసినారు. చూడొచ్చు మొత్తం చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అలాగే రకరకాల చామంతి పువ్వులతో కలిపి ఎంత బాగా అయితే ఆ స్మారక చిహ్నాన్ని ఇక్కడైతే ఆ యొక్క ప్రతిమను అయితే నిలిపినారు. మీకైతే నేను ఈ ఫ్లవర్స్ అన్ని మరి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. మనం ఈ ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు
మాక్సిమం మనం ఫ్లవర్స్ అన్నింటినీ టచ్ అయినారు. ఎక్కువ మంది పోలీస్ వాళ్ళంతా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ సందర్శకులు వస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి సంఘటనలు జరగకుండా. సో మొత్తం అయితే ఇక్కడైతే లోపల అయితే పోలీసులు ఉంటారు, ప్లస్ బయట కూడా మొత్తం అంతా పోలీసులు ఉంటారు. మనం చూసుకుంటా ఇలా వచ్చినట్లయితే, ప్లస్ మనం ఇంతకుముందు చూసాం కదా మన యొక్క పార్లమెంట్ది, అక్కడికైతే వచ్చేసినాం మళ్ళీ. ఈ ఫ్లవర్ షో మొత్తం ఒక గ్లాస్ హౌస్లో అయితే ఉంటుంది. సో మొత్తం ఇదంతా మనకి లాల్బాగ్ గార్డెన్లో అయితే సెంటర్లో ఒక పెద్ద గ్లాస్ హౌస్ ఉంటుంది, చూడడానికి అయితే ప్లస్ షేప్లో అయితే ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకి లండన్లో ఒక గ్లాస్ హౌస్ అయితే ఉంటుంది సేమ్ అదే ఫార్మాట్లో, ఇక్కడ కూడా ఒక గ్లాస్ హౌస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడైతే మనకి ఈ గ్లాస్ హౌస్లోనే ఎవ్రీ ఇయర్ మనకి రిపబ్లిక్ డేకి, అలాగే ఆగస్ట్ 15th మన యొక్క ఇండిపెండెన్స్ డేకి అయితే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి కానీ ఆగస్ట్ 15th కానీ ఒక్కోసారి ఒక్కో థీమ్ అయితే ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఈ గ్లాస్ హౌస్లో అయితే మనకి మొత్తం మనం ఇందాక మాట్లాడుకున్నట్లు అన్ని వేల రకాల పూలు తీసుకొచ్చి ఇక్కడైతే ఈ విధంగా అయితే అరేంజ్ చేస్తారు. ఈ ఫ్లవర్ షో అయితే మనకి మార్నింగ్ 7 AM నుండి ఈవినింగ్ 7 PM వరకు అయితే ఉంటుంది. సో ఇవైతే మనం ఎప్పుడైతే ఫ్లవర్ షో అంతా చూసుకుంటూ వెళ్తాను, మధ్య మధ్యలో మొత్తం ఆయనకు సంబంధించిన జీవితానికి సంబంధించినటువంటి ఏవైతే మెయిన్ మెయిన్ ఘట్టాలు ఉంటాయో, సో వాటికి సంబంధించినటువంటివంతా మనకి చిన్న చిన్న హోర్డింగ్స్ అయితే ఉన్నాయి లోపల, ప్లస్ దాని కింద అయితే ఇన్ఫర్మేషన్ ఆ పిక్చర్ ఏ ఇయర్కి సంబంధించింది, ఏ సందర్భంలో ఆ పిక్చర్ తీసుకోబడింది, అవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనం అవన్నీ చూసుకుంటూ మొత్తం ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి అసలు ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేస్తున్నారు. మీరైతే మాత్రం మిస్ అవ్వద్దండి. సో మాక్సిమం ఆగస్ట్ 15th కానీ రిపబ్లిక్ డే కానీ అట్లీస్ట్ ఒకసారని వచ్చి ఈ ఫ్లవర్స్ అని అయితే చూడండి. లేదు మనం ఇలా ముందరకు వచ్చినట్లయితే మొత్తం ఈ రకరకాల మొత్తం గార్డెన్ మధ్యలో సో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేసి వెనకాల చిన్నగా ఫాగ్ లాగా అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేశారు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు మనం ఇలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాల పండ్లు అయితే కనబడుతున్నాయి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఈ పండ్లు చూసిందే లేదు. ఇవి అయితే మన దేశంలో దొరకవు, బయట దొరుకుతాయి అనుకుంటా. చూడండి ఇక్కడైతే ఆకు షేప్లో ఉన్నటువంటి ఎంత బాగుంది అది పండు చూడడానికి అయితే. సో అవి చిన్న చిన్న గుమ్మడికాయలు కూడా కనబడుతున్నాయి కదా. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చూడండి మనకు లాంగ్ వీన్ నుండి మొత్తం ఫ్లవర్స్ ఏ విధంగా అయితే కనబడుతుందో మొత్తం ఇక్కడ నుండి ఒక స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న మీరు చూస్తున్నారు కదా హోర్డింగ్స్, అవంతా వచ్చేసి ఆ పిక్చర్స్ ప్లేస్ ఆ పిక్చర్ ఎప్పుడు తీసుకున్నారో దాని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆయన జన్మించిన అమ్మో అనే గ్రామం ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో, ఆయన విలేజ్కి సంబంధించిన చిన్న ఏదైతే మోడల్ అయితే ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారనమాట. చూడొచ్చు ఉన్న పూరి గుడుసులు అవి కూడా మొత్తం థర్మోకాల్తో తయారు చేసి దాని మీద అయితే పెయింటింగ్ వేశారు. చూడడానికి అయితే ఒక రియల్ విలేజ్ సెటప్ లాగా అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే టెంపుల్, ఈ టెంపుల్ అయితే మొత్తం గ్రానైట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే కాళారామ్ టెంపుల్, ఈ టెంపుల్ రాముడిది. సో మనకి బిఆర్ అంబేద్కర్ గారు ప్లస్ ఆయన గురువు సేన్ని ఈ టెంపుల్లే కలో చేయలేదన్నమాట 1930. సో అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు సత్యాగ్రహ మూమెంట్ అయితే స్టార్ట్ చేసినారు, అన్టచబుల్స్ని ఎందుకు గుళ్ళోకి అలో చేయరు అని చెప్పేసి మొత్తం సత్యాగ్రహ మూమెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈ గుళ్ళోకి ఆయన అలో చేయలేదు కాబట్టి ఎందుకు అలో చేయలేదు అని చెప్పేసి ఆ మూమెంట్ స్టార్ట్ చేసి అందులోనే గాంధీజీ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో మనం ఇలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి హిరాకు డ్యామ్ సంబంధించిన నమూనా అయితే ఏర్పాటు చేసినారు మొత్తం థర్మోకోల్తో, దాని మీద మొత్తం వాటర్ లాగా పెయింట్ వేసి అంతా ఏర్పాటు చేసినారు. ఈ హిరాకు డ్యామ్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యామ్. మనం అలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మన ఆర్బీఐ ఎంబ్లమ్ అయితే ఉంది. సో ఆర్బీఐలో కూడా మనకి సంబంధించిన ఏవైతే రీఫార్మ్స్ ఉన్నాయో అవి బిఆర్ అంబేద్కర్ గారు కూడా కొన్ని ఆయన యొక్క తన వంతు ఆయన కొన్ని సంస్కరణలు అయితే చేస్తున్నారు. మనం అవి చూసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక చెట్టు కింద బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆ చెట్టుకి కొమ్మలలో ఒక్కొక్క కొమ్మ ఆయన ఉన్న టాలెంట్ గురించి ఆయనకున్న స్పెషాలిటీ గురించి అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం అలా ముందుకు వచ్చినట్లయితే ఇంకో సైడ్ చెట్టుకి ఇటు సైడ్ కూడా భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహము ఏర్పాటు చేస్తున్నారు చెట్టు కింద అయితే. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇలా మనం చూసుకుంటూ నెక్స్ట్ రిటర్న్ అయితే వెళ్తాము. రిటర్న్ వెళ్ళే టైంలో కూడా మనకి విలేజ్ ఇంతకుముందు అటు సైడ్ నుండి చూసాం కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ నుండి ఆ విలేజ్ నమూనా అయితే మనం చూస్తున్నాము ఎక్కడైతే భీమ్రావ్ అంబేద్కర్ గారు అయితే జన్మించారు. సో ఆయన యొక్క ప్లేస్ ఈ విధంగా అయితే నమూనా అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం పచ్చని చెట్ల మధ్య పచ్చని పంట పొలాల మధ్య ఆయన విలేజ్ని ఎంత రియలిస్టిక్గా క్రియేట్ చేశారు. ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే భీమ్రావ్ అంబేద్కర్ గారి దంపతులను అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వారి యొక్క విగ్రహాలని. ఇవి చూసుకుంటూ మనం ఇంకా ముందుకైతే వెళ్దాము. సో ఇప్పుడైతే ఫైనల్గా మనం చెప్పాను కదా ఈ గ్లాస్ హౌస్ మొత్తం
ప్లస్ షేప్ లో అయితే ఉంటుంది. సో మనం అక్కడి నుండి వెళ్ళేసి ఫస్ట్ ఎంట్రీ అయ్యేసి అక్కడి నుండి మళ్ళీ భీమ్ జన్మస్థలం చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేసి ఆయన యొక్క విలేజ్ ఆ యొక్క కాలారాం టెంపుల్ అవన్నీ చూసుకొని ఇటు సైడ్ అయితే వచ్చినాము. ఇప్పుడు రిటర్న్ అయ్యే ప్లేస్ లో మొత్తం ఇంకోసారి మొత్తం మీకు అయితే వ్యూ అయితే మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే చైత్య భూమి. ఎక్కడైతే అంబేద్కర్ గారు యొక్క చనిపోయిన తర్వాత ఆయన దహన సంస్కారాలు అయితే ఎక్కడ చేస్తున్నారు ఆ ప్లేస్ ముంబై దగ్గర అయితే బీచ్ దగ్గర అయితే ఉంటుంది, దాన్నే చైత్య భూమి అంటారు. అంబేద్కర్ గారు అయితే డిసెంబర్ 6 అయితే మరణించారు. సో ఆయన పుట్టింది అయితే ఏప్రిల్ 14. చనిపోయిన తర్వాత ప్లేస్ ఏ ప్లేస్లో అయితే ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ప్లేస్ని అయితే చైత్య భూమి అయితే పిలుస్తారు. అక్కడైతే ఈ విధంగా మనకైతే మెమోరియల్ అయితే ఉంటుంది. సో మనం ఇవి చూసుకుంటూ ఇట్లా ముందుకు వెళ్ళినట్లయితే మనం మళ్ళీ మన యొక్క పార్లమెంట్ నమూనా దగ్గరకు అయితే వచ్చేసినాము. చూడొచ్చు దూరం నుండి కూడా ఎంత బ్యూటిఫుల్గా అయితే చూడడానికి ఎంత అందంగా ఉంది. ఇది మనం ఇవి చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి అటు సైడ్ ఏ విధంగా అయితే ఫ్లవర్స్ ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు, ఇటు సైడ్ కూడా రకరకాల ఫ్లవర్స్ని అయితే అరేంజ్ చేస్తున్నారు. నేనైతే అవన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మ్యాక్సిమం ఇక్కడ వచ్చినట్లయితే మనం ఈ ఫ్లవర్స్ ప్లస్ అలాగే ఈ నమూనాలు ఏవైతే పెట్టినారో సో వీటిని అన్నిటి మనం టచ్ చేయకూడదు, జస్ట్ దూరం నింటే చూడడానికి అయితే చూడాలి. అంతేగాని టచ్ చేసి ఆ ఫ్లవర్స్ని తీసుకోవడము లేదంటే ఆ చెట్లను లాగడం అవి చేసినట్లయితే పోలీసు వాళ్ళు సీరియస్గా ఫైన్ వేస్తారు, అలాగే మన మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. సో ఇవి మనం ఒక్కరమే కాదు కదా, మా ఎంతోమంది లక్షలాది మంది వచ్చి ఈ యొక్క షోని అయితే చూడడానికి అయితే వస్తారు. సో మనమైతే వీటిని ఇలాగే నీట్గా అయితే మెయింటైన్ చేయాలి. మనం వచ్చేసి మనకు నచ్చినాయని చెప్పేసి వాటిని లాగడం ఆ పని అయితే చేయకూడదు. ఇవంతా జస్ట్ సింపుల్గా రియలిస్టిక్ ఫ్లవర్స్ కాబట్టి అవి మొత్తం థర్మోకోల్కో లేకపోతే వాటర్ స్పాంజెస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసి అవి వాడిపోకుండా వాటికైతే ఈ ఫ్లవర్స్ పెట్టింటారు. మనమైతే అవి లాగేసినామంటే వాటి యొక్క అందం అయితే చెడిపోతుంది. మనం ఇలా ముందుకు వచ్చినట్లయితే మన ఇండియా అయితే చూడండి మ్యాప్ ఎంత బాగుందో ట్రై కలర్లో. సో ఆగస్ట్ 15 కాబట్టి ఇంత చూడడానికి అయితే ఆ పర్టికులర్ సెటప్ అయితే సూపర్ ఉంది. అలాగే ఈ పక్క అంబేద్కర్ గారి యొక్క స్పీచ్ ఇస్తున్నట్లు ఒక స్టిల్ ఫోటో అలాగే ఉంది. అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే మన రాజ్యాంగానికి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి. సో మనం అంబేద్కర్ గారు అనగానే గుర్తొచ్చేదేమి, ఆయన మన రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి మెయిన్ మన రాజ్యాంగం రచించడానికి మనం ఎప్పుడైతే లాస్ ఈ యొక్క రూల్స్ ఏవైతే ఫాలో అవుతున్నామో మన యొక్క లైఫ్ మన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రచించడంలో ఆయన యొక్క పాత్ర చాలా ముఖ్యమైన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి మన రాజ్యాంగానికి సంబంధించిన బుక్స్. ఏవైతే వాటి యొక్క నమూనానైతే థర్మోకల్తో ఏర్పాటు చేసి పైన మనం రాజ్యాంగం సంబంధించిన బుక్స్ ఏ విధంగా అయితే కనబడతాయో ఆ విధంగా కవర్స్ అన్ని ఏర్పాటు చేసినారు. సో మన ఇండియా మ్యాప్ ట్రై కలర్లో చూడడానికి చాలా ప్రౌడ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఇవైతే మేము ఇలా చూసుకుంటూ నెక్స్ట్ మన యొక్క షోని అయితే చూడడానికి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కొనసాగిద్దాము. సో ఇలా వెళ్ళినట్లయితే మనకి ఇక్కడంతా మొత్తం ట్రై కలర్లో డిఫరెంట్ ఇవంతా ఫ్లవర్స్ కాదు ఆకులే మనకి ఫ్లవర్స్ లా కనబడుతున్నాయి. చూడడానికి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మొత్తం ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ సంబంధించిన హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఫోటోలు ఆ ఫోటోలు ఎందుకు తీసినారు, ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ ఆ పర్టికులర్ ఫోటో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ సంవత్సరం జరిగింది, అవన్నీ డీటెయిల్స్ అన్ని అక్కడైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో మేమైతే ఇట్లా ముందుకు చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు అసలు ఆ కాలం నాటి ఫొటోస్ ఆ కలెక్షన్ ఎంత బాగా అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఎవ్రీ కార్నర్ ప్లస్ సైజ్ అని చెప్పాను కదా, ఈ ప్లస్ షేప్లో ఎక్కడ చూసినా కూడా కార్నర్స్ వస్తాయి. ఆ కార్నర్స్లో మొత్తం ఖాళీగా వదిలేకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్ని అవి ఎలా అంటే అలా అరేంజ్ చేయకుండా ఒక యూనిఫామ్ ఒక డిఫరెంట్ షేప్లో మనకి చూడడానికి చాలా ప్లెజెంట్గా ఒక క్రియేటివ్ లాగా చాలా డిఫరెంట్గా ఒక ఆర్ట్ మనమైతే వాల్ పెయింట్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు ఇవి చూసినట్లయితే మనకి ఫ్లవర్స్ లాగా అనిపివ్వు, చూడడానికి అయితే ఒక గోడ మీద పెయింటింగ్ లాగా అయితే ఉంటాయి. ఇటు సైడ్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారు, ఈ మొత్తం ఆకులే ఫ్లవర్స్ అయితే కాదు. మనం ఇలా ముందుకు చూసుకుని వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఆయనకు సంబంధించిన ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా బోర్డ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి అలాగే ఆయన గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క హోర్డింగ్ అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూసినట్లయితే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. మనం ఇలా ముందుకు వచ్చినట్లయితే మొత్తం ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే అరేంజ్ చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు ఈ సర్కిల్ ఎన్నిసార్లు తిరుగుతున్నామో మాకే లెక్కలేదు. సో మార్నింగ్ టైం కాబట్టి మొత్తం కొద్ది ఫ్రీగా అయితే ఉంది. సో అందుకనేసి మనకైతే టైం దొరుకుతుంది బాగా చూడడానికి అయితే. మేము అందుకు మొత్తం 1-2 సార్లు లోపలే బయట వెళ్ళిపోకుండా లోపలే మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మామూలు టైంలో అయితే డే టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం ఒకసారి వెళ్ళిపోయినామంటే నెక్స్ట్ రిటర్న్ రావడానికి అయితే కుదరదు, 1 వేలాగా అయితే ఉంటుంది. మొత్తం ఇంత ఫ్రీగా అయితే మనం ఫొటోస్ కూడా తీసుకోలేము, చాలా అసలు ఫుల్ క్రౌడీగా ఉంటుంది. మనము ఏ విధంగా అయితే ఏదైనా టెంపుల్కి దర్శనానికి వెళ్తామో లేకపోతే ఇంకెక్కడైనా క్రౌడీ ప్లేస్కి వెళ్తే అట్లా తోసుకుంటూ వెళ్తామో
అలాగే వెళ్తాం కానీ మనం మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కుదరదు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది డే టైం అయితే. అందుకే మ్యాక్సిమమ్ ఈ ఫ్లవర్స్ చూడడానికి అర్లీ మార్నింగ్ 7 AM స్టార్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు వచ్చేసి వెళితే మనకి టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఏం పెద్ద రష్ ఉండదు. ప్లస్ అలాగే మనకి డైరెక్ట్గా ఇక్కడే ఫ్లవర్ షో దగ్గరే ఉంటారు టికెట్ తీసుకోవడానికి. మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా డైరెక్ట్గా ఇక్కడ వచ్చి టికెట్ తీసుకునేసి మనం అయితే లోపలికి వచ్చేయచ్చు. మెయిన్ ఏమంటే ఈ లాల్బాగ్ చుట్టూ పార్కింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ గేట్ దగ్గర అయితే మనకి డైరెక్ట్ పార్కింగ్, ఏ గేట్ దగ్గర కూడా పార్కింగ్ ఉండదు. ఓ ఇటు సైడ్ అయితే మనకి ఏదైతే మెట్రో వెళ్తుందో అటు సైడ్ అయితే మాత్రం 2 గేట్స్ దగ్గర కొద్దిగా అది లిమిటెడ్లోనే పార్కింగ్ ఉంటుంది, ఎక్కువ అయితే పార్కింగ్ ఉండదు. సో మనకి మెయిన్ గేట్స్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలనుకుంటే దగ్గరలోనే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలోనే. దాని పక్కన అయితే మనకి పెయిడ్ పార్కింగ్ అవుతుంది. బైక్ అయితే 50 రూపీస్ అలా తీసుకుంటారు, కార్కి అయితే 100 రూపీస్ ఏమో ఉంటుంది అలాగా. సో మొత్తం మనం అక్కడ బైక్ పార్క్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవచ్చు అక్కడ. సో అక్కడ పార్క్ చేసి జస్ట్ ఒక 100 to 200 మీటర్స్ వాక్ చేస్తే మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. సో మనం మెయిన్ గేట్ ముందర కానీ ఎక్కడ కానీ పార్కింగ్ అయితే ఉండదు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఏరియా కాబట్టి. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము, మొత్తం చూసుకున్నాము, మళ్ళీ రిటర్న్ వచ్చి మొత్తం ఇంకోసారి ఏదైతే మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఉందో ఈ గులాబీ పూలని ఏ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నారో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మ్యాక్సిమం ఏమంటే ఈ ఫ్లవర్స్ని పీగడానికి అయితే ట్రై చేయొద్దండి, జస్ట్ ఊరికే చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి అంతే. అందరికీ ఒక రిక్వెస్ట్, చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మేమైతే మరిన్ని మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. మీకు ఎటువంటి ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ రూపంలో మాతో షేర్ చేయండి, మేమైతే ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడున్న స్పెషాలిటీస్ అన్నీ మీతో, అక్కడ ఎలా చేరుకోవాలి, అక్కడ ఎటువంటి ప్రైజెస్ రూమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి, ఆ చార్జెస్ అవన్నీ అయితే మీతో షేర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాము. మమ్మల్ని అయితే ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫైనల్గా ఫ్లవర్ షో చూసుకుని మొత్తం అంతా బయట వచ్చేసినాం, చూస్తున్నారు కదా పైన మొత్తం అదంతా గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్ చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అన్నిటినీ చాలా బ్యూటిఫుల్గా అయితే అరేంజ్ చేసినారు. మేమైతే ఇంకా ఈ పార్క్లో అక్కడక్కడ ఫ్లవర్స్ అరేంజ్ చేశారు కదా, అవన్నీ ఒకసారి రౌండ్ వేసుకుని వస్తాము. అలాగే మీకు కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాము. ఇలా ముందుకు వచ్చినట్లయితే మేము జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు గ్లాస్ హౌస్ మధ్యలో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫ్లవర్స్ని ఏర్పాటు చేసి, అలాగే మనకి తెలియని విషయాల గురించి తెలుసుకోవడము, జస్ట్ నార్మల్ ఏదో డిస్ప్లే లాగా పెట్టడం కాకుండా విత్ డిఫరెంట్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసి ఆ యొక్క ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ అయితే ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాయి, కొన్ని ఫ్లవర్స్ ఓన్లీ సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి వాటిని ఈ విధంగా అరేంజ్ చేసి మనకు తెలియని విషయాలు, మన హిస్టరీ గురించి, అలాగే మనకున్నటువంటి కళల గురించి ఒక్కోసారి ఒక్కో థీమ్ని సెలెక్ట్ చేసుకుని దాని గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్. ఇక ఇక్కడ బయట మొత్తం గార్డెన్లో అంతా ఈ ఫ్లవర్స్ అంతా అరేంజ్ చేసినారు, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాగా పక్కన వచ్చినట్లయితే ఇది చూడండి, ఒక సింగిల్ బంతి పువ్వు ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ విధంగా ఉంది. కింద అయితే ఒక స్టెమ్ కూడా మొత్తం ఏవైతే కుంపటి ఉంటాయి మనకి చిన్న చిన్న మొక్కలు కుంపటి, వాటిని అరేంజ్ చేసి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఒక చిన్న బొమ్మలాగా ఏర్పాటు చేసినారు. ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే ఈ విధంగా లవ్ షేప్లు అయితే ఏవైతే ఉన్నాయో మనకి ఈ టైప్ ఆఫ్ షేప్ అయితే మనం లండన్లో చూస్తాము. సో దుబాయ్లో కానీ లండన్లో కానీ అటు సైడ్ చూస్తాము, సేమ్ ఆ విధంగా అయితే అరేంజ్ చేసినారు. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చినట్లయితే మనకి వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఈ ఫౌంటైన్ దగ్గర కూడా చాలా మంది పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది జస్ట్ ఆపోజిట్ మనకి ఏదైతే ఫ్లవర్ షో ఉందో గ్లాస్ హౌస్ దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంకా ఫ్లవర్ షో మొత్తం చూసుకుని వేసినాం, ఇంకా బయట వెళ్తున్నాం. బయట వెళ్ళే ప్లేస్లో మొత్తం కౌంటర్లు అయితే ఉన్నాయి, సో అవైతే చూసుకుంటూ వెళ్దాం. కౌంటర్లు అంటే మనకి అదే ఫుడ్ తినేదానికి, అలాగే మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ అట్లా దాని ఫోటోది చూడండి రాజు ఎంత బాగా దొల్లుకుంటానడా. వచ్చినట్లయితే మొత్తం మనకి
కౌంటర్లు ఉంటాయి చూడండి, కావాలంటే కొనుక్కోవచ్చు. కొద్దిగా కాస్ట్ కూడా అట్లే ఉంటాయి అనుకోండి, అది వేరే మ్యాటర్, కానీ నచ్చితే కొనుక్కోవచ్చు మొత్తంకి. నెక్స్ట్ అట్లా వచ్చేసి ఇవంతా వెల్నెస్ సంబంధించినవి, ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి ఇటు సైడ్ అయితే. చూడండి ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు. ఇక్కడ క్రొకడైల్ని ఒక చెట్టుతోటి బాగా చెట్టినారు, రియల్ క్రొకడైల్ లాగా. అయితే ఇంకా చూసుకుంటూ వెళ్తానమ్మా ఒకటొక్కటి. ఇంట్లో డెకరేషన్ ఫ్లవర్ ఉంటాయి కదా, ఫ్లవర్ వాజులు లాగా, సో అవి అయితే 10 రూపీస్ ఈచ్ అని. మదర్ అండ్ చైల్డ్ రెడీ చేస్తా ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఫ్లవర్ షో అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాము, ప్లస్ ఆ ఫ్లవర్ షో చుట్టూ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఏవైతే అరేంజ్ చేస్తున్నారో అవంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. ఈసారి ఏమంటే లాల్బాగ్లో ఫ్లవర్ షోతో పాటు మనకి చిన్న మినీ టనల్ అక్వేరియం కూడా ఏర్పాటు చేసినారు. అది జస్ట్ మనకి మెయిన్ గేట్ ఎంటర్ అవుతానే ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, నిమాన్స్ హాస్పిటల్ గేట్ సైడ్ అయితే ఉంటుంది. జస్ట్ వెళ్ళి అదైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడైతే మనిషికి ఎంట్రన్స్ పెద్దవాళ్ళకి వచ్చి 100 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చి 50 రూపీస్. మనకి కెమెరాకి వాటికి అయితే సపరేట్ ఛార్జెస్ అయితే ఉండదు. మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకుని వేసినాము, ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవుతాము. మనం ఇట్లా లోపలికి ఎంట్రీ అవుతానే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అలాగే ఒక స్నేక్, చిన్న గ్లాస్ బాక్స్లు అయితే పెట్టేసినారు. ఇది మరీ పెద్ద టన్నల్ అయితే ఏమి కాదు, చిన్న జస్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడైతే మనకి ర్యాబిట్ అవన్నీ అయితే పెట్టినారు. ఇటు సైడ్ చూసినట్లయితే చిన్న చిన్న బర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం మెయిన్ లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న అక్వేరియం అయితే ఏర్పాటు చేసినారు. ఒక్కో అక్వేరియంలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిషెస్ని అయితే ఏర్పాటు చేసినారు. ఇవంతా మనం జస్ట్ నార్మల్గా అయితే ఎక్కడ చూసిన అక్వేరియంలో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ మరీ పెద్దగా ఏం లేదు, జస్ట్ సింపుల్గా అయితే అరేంజ్ చేసినారు. అవి రకరకాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే ఫిషెస్ ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చేసి మొత్తం ఒక్కొక్క చిన్న చిన్న అక్వేరియం ఒక 10 ఫీట్ దూరంలో ఒక అక్వేరియంని పెట్టేసి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వచ్చినారు. మేమైతే ఒక అక్వేరియం దగ్గరికి వెళ్ళేసి ఆ ఫిషెస్ని చూస్తున్నాము. చూడవచ్చు ఇవైతే ఆల్మోస్ట్ మనకి ఇళ్ళలో కూడా కొన్ని ఫిషెస్ అయితే చూస్తూ ఉంటాము. కొన్ని ఫిషెస్ ఎక్కడైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇవైతే చూస్తూ ఉంటాము. చూడవచ్చు ఫిషెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్లీజ్ ఆ వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీకు ఎన్ని మరిన్ని మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అవి అయితే కమెంట్స్లో పెట్టండి. సో మా వీకెండ్ టైంలో కానీ ఎప్పుడన్నా వెకేషన్ వెళ్తున్నప్పుడు అయితే ఆ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళి మీకైతే అవి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాము. ప్లీజ్ ఆ వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు మా కొత్త వీడియోస్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లా ఆ అక్వేరియంలో ఉన్నటువంటి ఫిషెస్ అన్ని చూసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడైతే ఒక టన్నెల్ ఏర్పాటు చేసినారు. టన్నెల్ అంటే మొత్తం అక్వేరియం కాకుండా మొత్తం అంతా ఒక గ్లాస్ లాగా ఏర్పాటు చేసి పైన వాటర్ పెట్టేసి ఆ వాటర్ లోపలంతా చేపలను అయితే వదిలేశారనమాట. అవన్నీ అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మధ్యలో కొద్దిగా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కోసము లైట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే మొత్తం లాల్బాగ్లో ఉన్నటువంటి ఫ్లవర్ షో అలాగే అక్కడే చిన్న అక్వేరియం లాంటిది ఒకటి టన్నెల్ అక్వేరియం ఉంటుంది అది కూడా చూసుకున్నాం.
ఇంకా నెక్స్ట్ రిటర్న్ టు హోమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.